నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రమాదేవి అండి. మరి నవంబర్ 30కి మన తెలంగాణలో ఎలక్షన్స్ అంటున్నారు. సో ఈ శేరిలింగపల్లి నియోజకవర్గం చూసుకుంటుంటే మూడు పార్టీల మధ్యన పోటీ గట్టిగానే ఉంది. సో ఏ పార్టీ వస్తుంది అంటారు? టీఆర్ఎస్ పార్టీ వస్తుందని గట్టి నమ్మకం. ఎందుకండి? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకంగా లబ్ధి పొందుతున్నారు కాబట్టి సంక్షేమ పథకాల కోసం అని ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ వస్తుందని హామీ ఇస్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఎటువంటి సంక్షేమ పథకాలు అసలు ప్రజలకి అందలేదు, ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీనే నమ్మట్లేదు, ఏ రకంగా వస్తారు, ఖచ్చితంగా ఈసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని వాళ్ళు నమ్మకంగా చెప్తున్నారు, దానికి మీరేమంటారు? ఎగస్ పార్టీ మనం పడని వ్యక్తి ఉన్నప్పుడు ఎగస్ పార్టీ 190 చెప్తారు, అది వినడం కాదు. మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం కాబట్టి మేము అనుభవిస్తున్నాం ఏ పార్టీ చేస్తున్నది, ఏ పార్టీ చేయట్లేదని. ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసింది, గత 70 సంవత్సరాలు చేసినా కూడా ఏ అభివృద్ధి జరగలేదు. మేము ఇంతవరకు చూస్తున్నే ఇప్పుడు ఇంచుమించు మేము 20 ఇయర్స్ నుంచి పార్టీలో వర్క్ చేస్తున్నాం, కానీ ఏ పార్టీ ఇన్ని సంక్షేమ పథకాలు మాత్రం ఏ వ్యక్తికి అందలేదు. అప్పుడు ఇచ్చేది ఒక వృద్ధురాలకి ఇచ్చేది 200 మాత్రమే, ఇప్పుడు ఇస్తున్నది 2016 ఇస్తున్నారు. అంటే దీన్ని ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చేది అనుకో పార్టీకి 3016 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. అంటే పార్టీతో సంబంధం లేదు, మనం ఏ పార్టీ మనకు అభివృద్ధి చేస్తున్నది అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఫలానా పార్టీ వారు వచ్చింది, మనం గిట్టలేదు కాబట్టి ఆ పార్టీ ఏమి చేయలేదని చెప్తున్నాము, అది కాదు. మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం కాబట్టి అది చేస్తుంది, అభివృద్ధి జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ అని గట్టి నమ్మకం. మేము సర్వే చేసిన ప్రకారం కొంతమంది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వాలు మంచి పథకాలే పెట్టారు కానీ అవి మా వరకు రావట్లేదండి. ఎవరైతే ఇల్లులు ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది, ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అవి మా వరకు చేరట్లేదు అని అంటున్నారు, దానికి మీరేమంటారు? మేము బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఫలానా పార్టీ అని చూడట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏది అభివృద్ధిలోకి వచ్చారు ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మాత్రము, మొత్తము కాంగ్రెస్ వాళ్ళకే 75% వచ్చాయి. మన బీఆర్ఎస్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎవరికి లేవు ఇప్పటి వరకు. మరి ఎవరికి వచ్చినట్టని నమ్మాలి మేము? అసలు వాళ్ళు ఎందుకంటే గిట్టనప్పుడు 190 చెప్తారు, అది నమ్మడానికి ఆస్కారం లేదు. మేము ఒప్పుకుంటుంది కూడా అదే. ఈసారి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ఏ వస్తాడు, గాంధీ అన్ననే నెగ్గుతాడు, మంత్రిగా చూడాలని మా అభిప్రాయం కూడా. మేము పొందేది కూడా అదే, మేము చేస్తున్నాం, చూస్తున్నాము, అనుభవిస్తున్నాం కాబట్టి గట్టిగా 99% మన బీఆర్ఎస్ఏ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.